हाई माय डियर फ्रेंड्स मन इप्पुडु मन केएक्सचेंज 20% बोनस आफर अन्नारु कदा आ बोनस नि एला मन क्लेम चेसुकोवाली एक्कड कोंटे मनकु आ बोनस वस्तदि अनेदि ओकसारि मनं तेलुसुकुंदामु राइट वीडियो नि पूर्तिगा क्षुण्णंगा ఒకటికి రెండు సార్లు చూసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి సార్ అండ్ వీడియోని ప్రతి ఒక్క మీ టీంకి కూడా ఫార్వర్డ్ చేయండి అండ్ మీరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి పబ్లిష్ చేస్తుంది యూట్యూబ్ ఓకేనా ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే ముందుగా మీరు మన గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి kexchange.in అని చెప్పి మీరు టైప్ చేయాలి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది సో ఇక్కడ మీరు సైడ్ బార్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆఫర్స్ అని ఉంటుంది ఓకేనా ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందే మీరు kexchange లాగిన్ అయి ఉన్నారో వాళ్ళైతే ఫస్ట్ దాన్ని లాగ్ అవుట్ చేయండి సైడ్ ఆప్షన్స్లో లాగ్ అవుట్ ఉంటుంది లాగ్ అవుట్ కొట్టిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కొడితే ఇక్కడ మీకు ఆఫర్స్ అని చెప్పేసి ఉంటుంది ఆఫర్స్ మీద క్లిక్ చేయండి ఇగో మీకు ఇక్కడ టుడే ఆఫర్స్ అని చెప్పేసి ఉంది కదా ఇవి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఈ 3 లైన్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే లాగిన్ సైన్ అప్ అని అడుగుద్ది ఇప్పటివరకు మీకు అకౌంట్ లేదు కాబట్టి ముందు సైన్ అప్ మీద కొట్టండి ఓకేనా సైన్ అప్ మీద కొట్టగానే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుద్ది ఫస్ట్ పేరు ఇక్కడ మీరు పేరు టైప్ చేయండి తర్వాత మీ డీటెయల్స్ ఫిల్ చేయండి ఫస్ట్ నేమ్ కిల్లపర్తి లాస్ట్ నేమ్ బోవర్ధన్ అంటే ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు తర్వాత మన పేరు పెట్టుకోవచ్చు మీకు ఒక యూజర్ నేమ్ అనేది పెట్టుకోండి నేనైతే ఇక్కడ కీబో అని చెప్పేసి పెట్టాను మెయిల్ ఐడి ఇచ్చేసుకోండి మీ యొక్క మెయిల్ ఐడి కీబో కాయిన్ ఎంజీ @gmail.com అని నేను ఇచ్చాను తర్వాత నా ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఇట్లా ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్స్ మనం ఎంటర్ చేయాలి పాస్వర్డ్స్ ఎంటర్ చేసిన తర్వాతకి మనం ఇక్కడ ఐ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేయాలి ఓకే ఇక్కడ మనకు ఒక ఎర్రర్ అనేది చూపిస్తుంది ఏంటంటే యూజర్ నేమ్ మస్ట్ బి అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్ అంటే 6 కంటే ఎక్కువ లెటర్స్ ఉండాలంట నేను 5 ఏ పెట్టా కీబో అని ఓకే ఇప్పుడు ఎంజీ కీబో అని మార్చాను ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నా సో మీకు లాగిన్ అంటే క్రియేట్ అన్ అకౌంట్ అని కొట్టగానే ఇలా వస్తుందండి వెరిఫికేషన్ మెయిల్కి అనేది వెరిఫికేషన్ మెయిల్ అయితే వెళ్ళడం జరిగింది ఇప్పుడు మీరు ఏం చేయాలనంటే ఇందులో ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్ అనేది ఫస్ట్ మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు kexchange వెరిఫికేషన్ ఈమెయిల్ అని వచ్చింది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం మీరు పైకంటే వెరిఫై ఈమెయిల్ అడ్రస్ దీని మీద క్లిక్ చేయండి అయితే ఇక్కడ మీరు వెరిఫికేషన్ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇన్ కేస్ మీకు ఇక్కడ కనుక అవ్వకపోతే మీరు ఏం బ్యాక్ వచ్చేసి అవ్వకపోతే బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఈ లింక్ ఉంది కదా ఈ బిలో లింక్ని మీరు ఏం చేస్తారు టోటల్గా కాపీ చేయండి కాపీ యూఆర్ఎల్ కొట్టండి కొట్టిన తర్వాత దీన్ని మీరు గూగుల్ క్రోమ్లోకి తీసుకెళ్ళండి గూగుల్ క్రోమ్లోకి తీసుకెళ్ళి న్యూ పేజ్ అని కొట్టేసి ఇక్కడ మీరు దాన్ని కాపీ చేసేయండి ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయండి మీకు ఆటోమేటిక్గా ఇక్కడ అకౌంట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగిపోయింది ఓకే ఇది మందా కాదా చెక్ చేసుకోవడం ఎలాగోనంటే ఒకసారి యూజర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కిల్లపర్తి బోవర్ధన్ కీబో కాయిన్ ఎంజీ @gmail.com ఇక్కడ వచ్చేసింది కదా టోటల్గా ఓకేనా సో ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ చేయాలి అని అంటే ఇట్లా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సైడ్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి ఓకేనా సైడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు మూడు ఆప్షన్లు ఉన్నాయి ఇందులో వ్యాలెట్స్లోకి వెళ్ళండి ఓకేనా వ్యాలెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఫండింగ్ ఉంది కదా ఫండింగ్ కింద ఐఎన్ఆర్ అని ఉంది ఐఎన్ఆర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డిపాజిట్ ఉంది కదా డిపాజిట్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక స్కానర్ వస్తుంది ఓకేనా ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ వస్తుంది ఏ విధంగానే మనం మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఈ స్కానర్ని ఫర్ ఎగ్జాంపుల్గా మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు పెట్టుకున్నారు అమౌంట్ అనేది స్కాన్ చేసి డబ్బులు సక్సెస్ఫుల్గా సెంట్ అయిన దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి రిసిప్ట్ని ఓకేనా అందులో మీకు ట్రాన్సాక్షన్ లేదా యూటీఆర్ నెంబర్ అనేది క్లియర్గా కనిపించాలి ఓకేనా సో తర్వాత ఏం చేయాలి మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత డిపాజిట్ నౌ అని కొట్టి మీరు ఎంత అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు అనుకుందాం 1000 రూపాయలు పెట్టండి పెట్టి ఇక్కడ ఏం చేస్తారు సబ్మిట్ కొట్టండి ఓకేనా సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు అమౌంట్ 1000 రూపీస్ ఛార్జెస్ ఏం లేవు పేబుల్ 1000 రూపీస్ కన్వర్షన్ రేటు అంటే 1 రూపాయిని 1 INR ఇండియన్ రూపీగా మారుస్తుంది ఓకేనా ఇన్ INR ఇచ్చేస్తుంది అంటే మన రూపాయల్లో అప్లోడ్ చేస్తున్నా రూపాయల్లోనే వస్తుంది మనకి ఇప్పుడు మనం పే నౌ కొట్టాలి కొట్టిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ అనేది ఇక్కడ మీరు చేయాలి ఎంటర్ చేయాలి ఇప్పుడు ఏంది ఇక్కడ నేనేం కొట్టా ఇక్కడ ఎంజీ కీబో ఇన్ఫో సారీ ఎంజీ కీబో రైట్ అమౌంట్ ఎంత 1000 రూపాయలు
కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే చూస్ ఫైల్ అని ఉంది కదా, ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యొక్క రిసిప్ట్ని అప్లోడ్ చేసి ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం దాన్ని పే నౌ అని చెప్పేసి కొట్టాలి. ఇప్పుడు మీకు ఇగో యువర్ డిపాజిట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ, ఓకేనా, క్లయింట్ నోటిఫికేషన్ బై సెంట్ ఈమెయిల్. మెయిల్కి కూడా మనకి అది నోటిఫికేషన్ కూడా వస్తుందండి ఇది, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫండ్ అనేది మనకి యాడ్ అవ్వడానికి కొద్దిగా సమయం అయితే పడుతుంది, 24 అవర్స్ పట్టవచ్చు ఫండ్ అనేది యాడ్ అవ్వడానికి. ఇప్పుడు మన ట్రాన్సాక్షన్ చూసుకోవాలని అంటే ఇక్కడ వ్యాలెట్ కింద ట్రాన్సాక్షన్స్ ఉందిగా, దీని మీదకి వెళ్ళి డిపాజిట్ హిస్టరీ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇగోండి ఇక్కడ ట్రాన్సాక్షన్ డేటు, యూపీఐ ద్వారా నేను పంపిన అమౌంట్ ఎంత, 1000 రూపీస్ పెండింగ్లో ఉంది నా స్టేటస్. ఎప్పుడైతే ఇక్కడ సక్సెస్ అని పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు అమౌంట్ అనేది బ్యాంక్లో మీన్స్ ఈ వ్యాలెట్లో క్రెడిట్ అవుద్ది, ఓకేనా. అర్థమైంది కదా, వ్యాలెట్లోకి ఇలా మనం అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటి అని అంటే టోకెన్ ఆఫర్స్ ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోవాలి. టోకెన్ ఆఫర్స్, టోకెన్ ఆఫర్స్ మీద క్లిక్ చేసి మీకు వస్తుంది ఇక్కడ మీ పేరు ఇవన్నీ అక్కడ వస్తాయి. సో ఇక్కడ మీరు లాస్ట్కి వెళ్ళినట్లయితే వ్యూ పూల్ అని చెప్పేసి ఉంది కదా, వ్యూ పూల్, ఈ వ్యూ పూల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ మీకు అంతా కనిపిస్తుంది, టోటల్ సప్లై ఇవన్నీ మీకు కనిపిస్తుంటే ఒకసారి లాస్ట్కి వచ్చేసేయండి. ఇక్కడ ఇప్పుడు మీరు ఏం చేయాలని అంటే మీ వ్యాలెట్లోకి డబ్బులు వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. ఓకేనా, మెయిల్ ఐడి ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఎన్ని కాయిన్లు కావాలి, కిబో కాయిన్లు అమౌంట్ ఒక 10,000 లోడ్ చేసుకున్నారు అనుకుందాం, మినిమం ఒక కిబో కాయిన్ కొనాలి సార్, మ్యాక్సిమం 5 కిబో కాయిన్లు, ఓకేనా. సో మినిమం 1 కిబో కాయిన్ కాబట్టి ఒకటి పెడతాం. ఎంత రేట్ ఉంది ఇక్కడ, 1333 రూపాయలు చెప్పిన. కానీ మరి నా దగ్గర INR బ్యాలెన్స్ ఏమైనా ఉందా, ఎందుకు ఇంకా నాకు వ్యాలెట్లోకి అమౌంట్ అనేది రాలేదు. మనకి ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ బై అని చెప్పేసి కొడితే సో అమౌంట్ కిబో కాయిన్ అనేది బై అయిపోద్ది అనమాట. ఇప్పుడు బై కొడితే ఏమవుతుంది, యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఇస్ 0, నాట్ అండ్ ప్లీజ్ డిపాజిట్ మనీ అని చెప్పేసి అంటుంది. ఆల్రెడీ ఇక్కడ నేను ఏం చేసిన, డిపాజిట్ చేసిన మనీ అనేది, బట్ అదేంది ఇంకా పెండింగ్లో ఉన్నది. అక్కడ అమౌంట్ అనేది వచ్చిన తర్వాత మనం టోకెన్ ఆఫర్స్లోకి వెళ్ళి లాస్ట్కి వెళ్ళి వ్యూ పూల్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనం మెయిల్ ఐడి కొట్టి ఇక్కడ అమౌంట్ అనేది ఎన్ని కీబో కాయిన్లు, అమౌంట్ అంటే ఎన్ని కీబో, ఇక పక్కన చూడండి ఇక్కడ కీబో 1 అని పెట్టారంటే 1 కీబో అని అర్థం, ఓకేనా. సో దాని కాస్ట్ అనేది ఇక్కడ పడితే బై కొడితే ఇక్కడ మీకు బయింగ్ అనేది అయిపోద్ది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మీరు KXchange 20% ఆఫర్ ఏదైతే పెట్టారో, బోనస్ ఆఫర్ ఆఫర్ అనేది ఈ విధంగా బై చేస్తే మాత్రమే వస్తుంది. నార్మల్గా మీరు డైరెక్ట్ KXchange వెళ్ళి చేస్తే రాదు, ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.